హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా కుక్కర్లోనే మష్రూమ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అందుకోసం ముందుగా రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలి అవి చక్కగా వాష్ చేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక గెరట నెయ్యి ఒక గరిట ఆయిల్ వేసుకొని హోల్ పులావ్ దినుసులు మొత్తం వేసేసుకోవాలి అవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మన కారానికి తగినట్లుగా ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు రెండు మూడు టమాటాలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టమాటాలు త్వరగా ఉడకడానికి పైన ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి ఆ గ్రేవీకి ఉప్పు కారం మొత్తం పట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక్క కప్పు పెరుగు కూడా వేసుకోవాలి అది కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఆ పెరుగు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు వందల గ్రాముల మష్రూమ్స్ కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మష్రూమ్స్ ఉడికాయే లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పైన రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే రెండు స్పూన్ల గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అది వేసేది స్కిప్ అయిందండి వీడియో నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ ఏం లేకుండా వేసేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి నాకైతే సరిపోయింది అందుకే వేయలేదు ఇలా రైస్ మొత్తం వేసేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లీడ్ ఓపెన్ చేయాలి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్